విశాఖ ఏజెన్సీ పెదబైలు మండలం కేంద్రంలోని సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో ఈ కేవైసీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పెదబైలు మండలి ప్రజా పరిషత్ కార్యాలయం దగ్గర స్థానికులు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకనే రేపటితో లాస్ట్ ఇదే మనం ఈ రోజు పెదబైలు మండలంలో సుమారుగా 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 23 గ్రామ పంచాయతీ పరిధిలో మనం ఈ కేవైసీ సెంటర్లు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే పిల్లలు ముసలి వాళ్ళు మిగతా పెద్దలకి ఆ పేర్లు వచ్చాయో ఈ కేవైసీ చేసుకోమని చెప్పి వచ్చిందో వాళ్ళకి న్యాయం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి ఈ రోజు వస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి 6 గంటల నుంచి రాత్రి 9 గంటలు ఉంటున్నారు. ఒక్కొక్క సందర్భంలో ఇక్కడ కరెంట్ పోతుంది. ఇక్కడ ఈ కేవైసీ జరిగే పరిస్థితి లేదు. అందుకనే గడువు పెంచాలి. గడువు పెంచి ప్రతి ఒక్కరికి పంచాయతీ స్థాయిలోనే ఈ కేవైసీ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి గిరిజన పిల్లలకి ముసలి వాళ్ళకి పెద్దలందరికీ న్యాయం చేసేలాగా ప్రభుత్వం అధికారులు స్పందించాలి. ఇంత ఇంత జరుగుతున్నా ఇక్కడ ఎండి ఆఫీస్ ఉంది, ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ ఉంది, ఇక్కడ అధికారులు ఉన్నారు, కనీసం స్పందించట్లేదు. ఇప్పటికైనా ప్రతి పంచాయతీ కేంద్రాల్లో సచివాలయ కేంద్రాల్లో ఈకేవైసీ సెంటర్లు ఏర్పాటు చేసి ఖచ్చితంగా పిల్లలందరికీ ఈకేవైసీ అందేలాగా చేసేలాగా చేయాలని చెప్పి అలానే రేపు వచ్చే నెల సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి బియ్యం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసేదానికి కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బార్లు బార్లు తీరినట్టు పరిస్థితి ఉన్నా ఈకేవైసీ జరగట్లేదు. రేపు బియ్యం ఆగిపోతే చాలా కష్టాలు జరుగుతాయి. రేపు పిల్లకాయలు రేపు స్కూల్లో జాయినింగ్ అవ్వాలన్నా, రేపు కేసర్టిబడి కావాలన్నా, ఇంకోటి ఇంకోటి కావాలన్నా ఈరోజు మొత్తం ఆ కార్డు అనేది పేరు తీసేస్తే గవర్నమెంట్ దాంట్లో లిస్టే ఉండదు. అందుకనే ఈకేవైసీ చేపెట్టి ఆ పిల్లల యొక్క పేర్లు ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికి 11 గంటలు అవుతుంది, అయినా సరే ఇక్కడ ఎండిఓ రావలేదు, అధికారులు రావట్లేదు. అంటే ఇక్కడ గొడ్లు ఉన్నారా లేదంటే పేయాలు ఉన్నారా? ఈ రోజు గిరిజన ప్రాంతంలో పిల్లకలందరూ గిరిజనులు ఎక్కడి నుంచో వచ్చినటువంటి మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడ వస్తున్నారు. కానీ అధికారులు ఈ గిరిజనుల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి ఆఫీస్ వస్తే ఆఫీస్ లో ఎవరు లేకుండా ఈ రోజు నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి మండల స్థాయి అధికారుల మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే మేము సిపిఎం పార్టీగా ఖచ్చితంగా వాళ్ళ యొక్క దీని మీద మేము అధికారులు ఉన్నత స్థాయి అధికారులకి మేం ఫిర్యాదు చేస్తాం. ఈకేవైసీ సెంటర్లు ఏర్పాటు చేసి అందరికి న్యాయం చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.